రామ చిలుకలు చూడండి ఎంత బాగా వచ్చినాయి. వీడి టైం పాటించడు మనతో అయితే లేదు, అంత బాగా వచ్చినట్టు. సూర్యుడు చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళొద్దాం. మరి స్టవ్ మీద పాలు పెట్టినా కింద వర్క్ జరుగుతుంది, అనీలు వచ్చింది కాబట్టి అక్కడ కొంచెం కొండ వచ్చిన బయట చిలుకలు చాలా అరుస్తున్నాయి. చూద్దాం రండి చూడండి గులాబీ ఎంత బాగుంది. అమ్మవాళ్ళు ఇంటికి వెళ్తే చెట్టుకున్నది దింపింది అమ్మ, దింపి పెట్టుకో పెట్టుకుంటే మన నీకు ఎక్కువ పూలు పూజకు వాడతా కానీ పెట్టుకుని అంతే మల్లెపూలు అయితే పెట్టుకుంటా అంతే. ఇక గులాబీ చెట్టు మీద ఉండని అంటే అమ్మ సడన్గా దింపింది. ఎంత బాగుంది చూడండి చూడండి చిలుకలు, రామ చిలుకల హడావుడి మనకు మార్నింగ్ అయిందంటే చూడండి బళ్ళే. పక్కకి ఇంకొకటి ఉంది కదా దాని మీద ఉండచ్చు చిలుక. చిలుకలు చూడండి ఇక ఇప్పుడు దీపావళి ఉంది కాబట్టి ఎవరు చూసినా డస్టింగ్ కలర్లు వేయడం పెయింట్లు వేయడం ఇవన్నీ అంతే సర్దుకోవడం ఇదే బిజీలు ఉన్నారు అందరూ. ఎంత బాగా కూర్చుంది చూడండి. ఒక్కటే మీకు జూమ్ చేస్తా వాటర్ పైపులు అనుకుంటా. మరి చిలుకలు అయితే ఇంత బాగా ఆడుకుంటున్నాయి. ఇంకా నేను కూడా మరి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, పాలు స్టవ్ మీదకి వచ్చినాయి అంటే ఇక బ్రేక్ఫాస్ట్ ఆలోచించాల్సింది. ఇంకా ఇవన్నీ చేసేద్దాం. మరి భలే నడుస్తున్నాయి చూడండి. మార్నింగ్ టైంలో చిలుకలను ఇంత బాగా చూడడం చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే. ఇంకా మొత్తానికి చిలుకలు ఎగిరిపోయినాయి కాబట్టి మరి మనం కూడా ఇంట్లోకి వెళ్ళి పనులు చేసుకుందాం. చిలుకలు చూడండి తరుస్తున్నాయి చూడండి. ఈరోజు ఇప్పుడే మనం పూజ సంపూర్ణమైంది. ఇక వింజమర లేకపోవడే పెద్ద సమస్య అనిపిస్తుంది. కింద కూడా లేదు పూజా రూమ్లో ఇక్కడ వేసినో ఏం. సరే ఇక ఇప్పుడైతే మన పూజ సంపూర్ణమైంది. హలో అండి నేను అరుణా నందగిరి. ఇక ఈరోజు మరి బ్రేక్ఫాస్ట్ సేమ్యా ఉప్మా చేస్తున్నా. ఇక ఈరోజు అయితే సింపుల్ బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎక్కువ బయటకు వెళ్ళేది లేదు. ఈరోజు 12 o'clock ఇంట్లోనే ఉందాం అని అనుకుంటే అప్పుడు సేమ్యా ఉప్మా తినచ్చు. లంచ్ తర్వాత బయటకు వెళ్దాం అనుకుంటే ఎందుకంటే ఇది సేమ్యా ఉప్మా లైట్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ తొందరనే ఆకలి అవుతుంది. అది ఏదన్నా బయటకు అంటే వేరే ఊరికి లేకుంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా లేట్ అవుతుంది కదా, అట్లాంటప్పుడు మాత్రం ఇది తినద్దు. ఎందుకంటే మళ్ళీ ఏంటంటే మనకు 12-12:30 వరకు ఆకలి అవుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఇడ్లీ ఇక ఏదో అట్లాంటి ట్రై చేయాలి. అవి చూడండి చిత్తబండ వచ్చింది ఇక స్టార్ట్ చేసుకున్నా. ఇక చూడండి ఈరోజు కొంచెం లేట్ అయింది కదా. అవేంటి జీలకర్ర చాలా ఫ్రై అయిపోయింది అయినా ఉండదు మంచి కమ్మటి టేస్ట్ ఉంటుంది. ఇక ఇప్పుడు మరి 5 minutes మన సేమియా ఉప్మా రెడీ అవుతుంది. అయితే ఈ టైంలో మనం ఒకవేళ ఉప్పు కరెక్ట్ ఉందా లేదా అనేది ఈ వాటర్ను టేస్ట్ చూసి అవసరం అనుకుంటే ఈ స్టేజ్లో వేయాలి. నాకైతే ఓకే ఉంటుంది చూడండి. ఇక నీళ్ళు ఉన్నాడు కాబట్టి కొన్ని ఇచ్చేటట్టునే ఇచ్చేస్తా. ఇంత చూడండి ఇంత దుమ్ము ఉంది. ఈ కబోర్డ్ వర్కే కదా అనుకున్నాం కానీ ఎంత డస్ట్ తయారైంది చూడండి. ఇంట్లో మొత్తం డస్ట్ నిండిపోయింది. ఇప్పుడు ఇంట్లో ఏది అవుదల వారేరాదు. ఇంకా వాళ్ళు పని చేసేది ఉంది కాబట్టి ఇవేవి ఏది వాళ్ళకి యూజ్ అవుతుందో తెలియదు మనకు. ఈ పొట్టు అయితే బాగానే లేచింది.
చిన్న దుమ్ము తయారు కాలే. ఇవాళ అయితే కొంచెం ఓ దారి కచ్చుకోవచ్చు అనిల్. ఇవాళ అయితే ఇప్పుడు కొంచెం ఇంకే రకం ఉండు. ఇదైతే దేవుని పీటకి ఇట్లా చేస్తుండ్రు మన పూజ రూమ్లకు. ఒక చిన్న దుమ్ము వాడతలేదు ఎట్లా అయ్యింది. రేపు ఇప్పుడు నువ్వు ఊడిచినప్పుడు ఇట్లా అనేది ఇక కింద ఉన్నది ఇట్లా అంటావా? ఇచ్చినావా? ఇగో గీడ ఒకసారి అను. ఇవి బాక్స్లో వేస్తుండ్రు మనం. ఇంకా పని ఉంది బాగా. నేను అవతలి కోత ఇంత డస్ట్ చూడండి. ఇంత మనం ఈ వర్క్ చేసినందుకు గట్ల వాడుతుంది పొడులకు. కొత్తగా మొన్ననే పెయింట్లు వేసినాం కదా. ముక్కు కట్టుకో అనిల్. దీపావళికి గులాబీ వికసించింది. ఎంత బాగుంది చూడండి గులాబీ. నందగిరి ఇక చూడండి మరి మన వంట స్టార్ట్ అయింది. ఇక ఈరోజు అయితే దీపావళి దగ్గరికి వచ్చిందని కొంచెం ఇల్లు క్లీనింగ్ అంతా చేసి సరే ఇక అన్న అయిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం రెస్ట్ తీసుకొని వంట స్టార్ట్ చేసిన. రెస్ట్ అని కూడా అన్నారు అది ఇక అంతే. ఫోన్ పట్టుకొని కొంచెం అది ఇది చెక్ చేయడం అంతే. ఇప్పుడు ఇవి పచ్చిమిర్చి కాలినాయి కదా. ఈరోజు అయితే మన వంట టమాటా పప్పు చారు. ఇక చారు ఇట్లా చేస్తే చారు బాగా అనిపిస్తుంది అమ్మవారికి. ఇక స్టవ్ బంద్ చేద్దాం. అవి ఉడికిపోతే ఇక్కడ రైస్ ఉడుకుతుంది. లోపల టమాటా కట్ చేస్తాం. మరి చింతపండు కూడా రసం తీయడానికి నానబెట్టించిన ఇట్లా అన్ని ప్రాసెస్. చింతపండు నానేసి రైస్ కడిగిపెట్టి కొంచెం రెస్ట్ చేసుకున్నా. ఇక పావు గంటలో మరి మన మళ్ళీ డ్యూటీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మిర్చి ఇవి కాలినాయి. రైస్ అయ్యే లోపల టమాటా కట్ చేస్తాం. ఇక ఈరోజు మరి టమాటా పప్పు చేయడానికి ఇక టమాటాలు అన్నీ కట్ చేసి ఉంచిన చేసేద్దాం. మరి చాలామంది అన్ని కూరలలో అంటే మన తెలంగాణ వంటలని కాదు వేరే పోపేసేటప్పుడు శనగపప్పు మినపప్పు అన్ని కూరలలో కూడా వేస్తారు. మరి మనకైతే ఇక్కడ మేము చిన్నప్పటి నుండి ఎట్లా అమ్మవాళ్ళు ఎట్లా వేసిండో అదే మెత్తడు ఫాలో అవుతారు కాబట్టి ఇక్కడైతే అట్లా వేయరు. చూడండి అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ ఉందంటే ఇక కూర అది ఎట్లా వండినా టేస్ట్ వస్తుంది. నాకైతే అట్లా ఇష్టం. ఇప్పుడే దంచిన కొంచెం కింద ఫ్రిడ్జ్లు ఉంది. నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లు ఉంటే పాడు కాకుండా మంచిగా ఫ్రెష్ ఉంటుంది. అందుకని మొన్న కొంచెం తెచ్చి ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లు ఉంది. ఇక మళ్ళీ దేవాలి అయితే కొన్ని వస్తువులు మనము తెచ్చినప్పుడు పైన మెట్ల మీద నుండి తెచ్చినప్పుడు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇక అందుకని మన ఫ్రిడ్జ్ గిట్టే కిందనే ఉంది. ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ మళ్ళీ కిందికి వెళ్ళాల్సిందే కదా. అందుకని కిందనే ఉంచిన మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మటిక మంచి స్మెల్ అయితే వస్తుంది. పప్పేసుకుందాం. ఈరోజు పెసరపప్పు ఒక్కొక్కసారి కడిగేస్తా ఒక్కొక్కసారి ఏమో ఇట్లా. ఇప్పుడు ఈ నూనెల ఫ్రై అయితే బాగుంటుందని ఇట్లా వేస్తా. కొంచెం టైం తీసుకుంటే 2 నిమిషాలు ఆయిల్ పెడదాం. మంచిగా పప్పు మంచిగా ఫ్రై అయింది కాబట్టి ఉప్పు కారం వేసి కొన్ని వాటర్ వేసుకుందాం. పప్పు ఉడకడానికి ఎంత సరిపోతుందో అన్ని వాటర్ వేసి మూత పెట్టినట్టయితే మరి ఒక 10 మినిట్స్లో మన పప్పు రెడీ అయిపోతుంది.
మంచి కలర్ఫుల్గా అనిపిస్తాం చూడండి. ఉప్పు కారం వేసిన తర్వాత ఎంతైనా వాటర్ వేయండి. కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. టమాటా పప్పు రెగ్యులర్గా చేసుకునేది, ఏ కూర లేకుంటే టమాటా పప్పు అందరి జ్ఞాపకం వచ్చేది ఇది. నార్త్ వాళ్ళు ఎక్కువ ఆలు ఎప్పుడు రెగ్యులర్గా రోజు తిన్నట్టు తింటారు కదా, మనమేమో పప్పులు ఎక్కువ తింటాం. వాళ్ళు ఆలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ వాళ్ళు ఎక్కువ తింటారు, మనమేమో పప్పులు ఎప్పుడు ఉంటాయి. సరే 10 నిమిషాలు టైం ఇచ్చి ఈ లోపల చారు చేసేద్దాం. చింతపండు రసం తీసి పెట్టిన ఇక్కడ చూడండి. మిర్చి ఇంత ముందు మనం ఏం కాల్చినాం కదా అవన్నీ వేయాలి. తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసేయాలి. ఇది పాతకాలం చేసేదే, పాతకాలం నుండి చేసేదే, ఏం కొత్తది కాదు. కాకపోతే అట్లా ఓపిక. మొన్న వేసిన మా వారికి బాగా నచ్చిందట. అట్లనే ఏమంటే అట్లనే వేస్తాను. కాకపోతే ఇది మిర్చి ఇట్లా అన్నప్పుడు మనకు చాలాసేపటి దాకా మంట లెక్క అనిపిస్తుంది. ఇక వెంటనే ఫేషియల్ చేసేది ఉంటే మాత్రం ఇది అసలు వేయద్దు. ఇక అమ్మాయి ఉంది కాబట్టి చేస్తలేదు. అంతకుముందు అయితే లంచ్ తర్వాత కూడా నేను ఫేషియల్ చేయకపోయేదాన్ని. వెంటనే ఇంకా కొంచెం గ్యాప్ ఇవ్వాలి. వెంటనే చేస్తే మండినట్టు కొంచెం ఏదో రకంగా ఉంటుంది. ఇంకా సొబ్బు పెట్టి కడిగినా కానీ ఈ మిర్చి ఇట్లా వేసినందువల్ల అట్లయితుంది. అయితే ఇప్పుడు ఇట్లా అన్న తర్వాత ఏం చేసేవాళ్ళు పాతకాలంలో ఇక చూడండి. ఇట్లా అన్న తర్వాత ఇదే నాలుక మీద వేసుకొని చూసేవాళ్ళు, నోట్లే నోరు తెరిచి నాలుక మీద వేసుకొని చూసేవాళ్ళు. చూసి ఉప్పు కారం కరెక్ట్ ఉందంటే ఓకే, లేకపోతే మళ్ళీ వేసేవాళ్ళు. అది విషయం. కానీ రుచి చూసుకుంటా వంట చేసుడు నేనైతే చేయ అట్లా చూడకుండా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. దాదాపుగా 2 సంవత్సరాల నుండి చేస్తున్నా కాబట్టి ఇక పర్ఫెక్ట్ ఉంటుంది. కానీ పాతకాలంలో ఉల్లిగడ్డ వాసన కూడా మంచిగా వచ్చేది. ఇక అన్ని పాత జ్ఞాపకం చేసుకుంటే కొత్తవి అలా సగం కూడా లేదు ఎఫెక్ట్ అనిపిస్తుంది. కాకపోతే ఇంకా ఎప్పటి తీరప్పుడే కదా. పచ్చిమిర్చి తోటల నుండి తెచ్చిన తర్వాత మంచి కమ్మటి స్మెల్ వస్తుండే. ఇవి నిప్పుకల మీద వేసి కాల్చినప్పుడు కూడా మిర్చి మంచి స్మెల్ వస్తుంది. మంట నిప్పుకల మీద వేస్తాం కదా అట్లా. సరే చారులో ఒకటి పోపు వేసుకుంటే సరిపోతుంది. పాపడ కూడా వేసి పెట్టినా ఇప్పుడు చారు పోపు వేస్తా. ఇక్కడ టమాటా పప్పు ఉడుకుతుంది. పప్పు పప్పు చారు ఉన్నప్పుడు పాపడ చేయాలి, చేస్తే కొంచెం వాళ్ళకు నచ్చుతుంది అన్నట్టు వేసిన. నాకైతే ఆయిల్ ఫుడ్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఇష్టాలను తీసుకోవాలి కాబట్టి మరి పప్పు ఉడికింది, స్టవ్ బంద్ చేసేద్దాం. మరి మెత్తగా కూడా కాదు, మంచిగా ఉంది కరెక్ట్. ఇప్పుడు చారు చేసేస్తా. ఇక మనం మిర్చి కాల్చి చేసినప్పుడు ఎక్కువ పోపులు వేయడం ఉండదు, జస్ట్ ఒక వెల్లుల్లిపాయ, కొద్దిగా జీలకర్ర వేసిన, ఆయిల్ కూడా తక్కువనే. మిర్చి పచ్చిమిర్చి గిట్ట ఫ్రై అయ్యేదంటే ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది కదా, అందుకని. ఇక ఓన్లీ కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఈరోజు టోటల్గా మార్నింగ్ నుండి వాడిన ఆయిల్ మొత్తం కలిస్తే చాలా తక్కువ మొత్తంలోనే వాడిన. కొన్ని రోజులు ఇట్లా కూడా అప్పుడప్పుడు చేయాలి ఇక అని. కొన్ని కూరలకైతే ఎక్కువ ఆయిల్ వాడాల్సి వస్తుంది, వాడకపోతే బాగుండదు అట్లా. అందుకని ఈరోజు సింపుల్ కర్రీ టమాటా పప్పు కాబట్టి టమాటా పప్పు చారు, మార్నింగ్ సేమియా ఉప్మా, దానికి కూడా చాలా తక్కువ ఆయిల్ తోటి చేసుకునే బ్రేక్ఫాస్టే సేమియా ఉప్మా కూడా. ఇప్పుడు లంచ్ టైం వరకు అయితే చాలా తక్కువ ఆయిల్తోటి ఈరోజు వంట అయిందని అనిపించింది. అది కూడా ఒక సంతోషం అనిపిస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువ వాడద్దు అనిపిస్తుంది. కాకపోతే ఏషాంత వేయకపోతే బాగుండేవి కదా కొన్ని. అట్లా అన్నీ చూసుకుంటూ చేయాల్సి వస్తుంది. వచ్చేసి మరి చారులో పోపేసినామంటే మన వంట రెడీ అయినట్టే. చారులో వేసేద్దాం. మరి రెడీ అయింది చారు. ఇక్కడ చూడండి చారు కూడా రెడీ అయిపోయింది. ఏం
మరి మన వేడి వేడి టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఇక కిందికి వెళ్ళేదాకా టేబుల్ మీద చూపించుడు వీలు కాదు. మంచి పప్పులు పప్పులు ఉన్నది. గింజలు ఇట్లనే ఉంటే బాగుంటుంది ఈ టమాటా పప్పు. ఇంకొకటి ముద్దలాగా ఇది కూడా వేసుకుంటాం. ఇంకా రకరకాలు కదా పప్పులలో కూడా. ఇక్కడ చూడండి చారు మిర్చి కాల్చి వేసినప్పుడు ఈ మిరపకాయలు ఇవి వస్తాయి, మంచిగా అనిపిస్తుంది అన్నంలో కలుపుకుంటే. ఇది ఒక రకమైన చారు, పాతకాలందే అది, ఇప్పుడు మనం కొత్తగా అనుకున్నది ఏం లేదు. పాపడ చేసిన ఫ్లవర్ అయితే కొంచెం కలర్ఫుల్గా ఉందని పెట్టిన అంతే. అప్పుడప్పుడు టేబుల్ మీద ఉంటుంది కదా అట్లనే. ఇక్కడ మరి వేడి అన్నం రెడీ అయిపోయింది, ఇక పెరుగు కూడా రెడీ ఉంది. ఇది మరి మన లంచ్, ఇట్లా సింపుల్ లంచ్ ఇక ఇది విషయం. మరి ఇప్పుడు వీడియో ఎండ్ చేద్దాం. పార్లర్కి వెళ్తే అక్కడ ఏదైనా ఉంటే షూట్ చేస్తే. అసలు ఎంత ఎన్న మొన్న 3 డేస్ నుంచి అక్కడనే ఉన్నా కానీ కింద కూడా షూట్ చేయాలి, మర్చిపోతూ ఉంటా అంతే. ఇంకా ఏ రోజైతే రేపు ఒక మంచి విడుదట మళ్ళీ వెళ్దాం. అప్పుడు దొరికితే బాయ్.